రాజకీయాల్లోకి సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ. సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారా? అందుతున్న వార్తలను బట్టి అది నిజమేనని తెలుస్తోంది. ప్రస్తుతం ముంబై అడిషనల్ డీజీపీగా పనిచేస్తున్న వివి లక్ష్మీనారాయణ తన పదవికి రాజీనామా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. లక్ష్మీనారాయణ తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే లక్ష్మీనారాయణ తన పదవికి రాజీనామా చేసినట్లు అధికారికంగా ఆయన గాని మహారాష్ట్ర డీజీపీ గాని ధృవీకరించలేదు. మహారాష్ట్ర కేడర్కు చెందిన ఆయన సిబిఐ జేడీగా ఏపీలోని విధులు నిర్వర్తించారు. తెలుగు వ్యక్తి అయిన లక్ష్మీనారాయణ ఐపీఎస్ ఆఫీసర్గా పలు కీలక బాధ్యతలు చేపట్టారు. లక్ష్మీనారాయణ పేరు వినగానే జగన్ అక్రమాస్తుల కేసు గుర్తుకు వస్తుంది. సిబిఐ జాయింట్ డైరెక్టర్గా ఆయన చేసిన హడావిడి ఎవరూ మర్చిపోలేరు. జగన్ కేసులు మాత్రమే కాకుండా ఎంఆర్ ప్రాపర్టీస్, సత్యం కుంభకోణం లాంటి పలు కీలక కేసులను చేపట్టి నిర్భయంగా దర్యాప్తు పూర్తి చేసిన విషయం తెలిసిందే.